వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుక నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి. రేమత్ నగర్ లోని బంగారు మైసమ్మ లైన్ లో జరిగినటువంటి ఘటన, ఒక పెంపుడు కుక్క కారణంగా ఇరు కుటుంబాల మధ్య నెలకొన్నటువంటి ఘర్షణ వాతావరణం, ఒక నిండు ప్రాణాన్ని ఇప్పుడు ప్రాణాపాయ స్థితికి తీసుకువచ్చినటువంటి పరిస్థితి. బాధితుడు ప్రస్తుతం విషమమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. ఆ ఇంటి దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాం. ఇది బాధితుడి ఇల్లు, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఇల్లు. ఇక్కడ నుంచి పక్కన ఉన్నటువంటి ఆ వైట్ బిల్డింగే నిందితుడి యొక్క ఇల్లు. గొడవ జరగడానికి కారణమైనటువంటి నిందితుల ఇల్లు యొక్క అది వైట్ బిల్డింగ్, సెకండ్ ఫ్లోర్లో వారు ఉంటారని కూడా చెప్తున్నారు. సో అక్కడ నుంచి ఈ వివాదం మొదలైంది ఈ ఇద్దరి మధ్య. అది కాస్త రాళ్లతో కర్రలతో విపరీతమైనటువంటి అత్యాయత్నానికి దారితీసినటువంటి పరిస్థితి నెలకొంది. విజువల్స్లో మనం చూసాం, సీసీ కెమెరాలు. ఎలా జరిగింది ఘటన, దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. వాళ్ళ అన్నయ్య కూడా ఉన్నాడు బాధితుల వల్లనే, ప్రత్యక్ష సాక్షి కూడా ఉన్నాడు ఇన్సిడెంట్ జరిగినప్పుడు. మీరు చెప్పండి, ఆ రోజు జరిగినప్పుడు, ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీరు ఇక్కడే ఉన్నారు కదా, అసలు ఎట్లా గొడవ స్టార్ట్ అయింది, ఏం జరిగింది? గొడవ జరిగిన విధానం చూస్తే అండి, అక్కడ టైం అనేది ఏం లేదు ఇంకా మాట్లాడడానికి చేయడానికి. విత్ ఇన్ సెకండ్స్ అనమాట, వాళ్ళు ప్రీ ప్లాన్డ్గా ఆల్రెడీ మద్యం మత్తులు కాదు డ్రగ్స్ మత్తులు ఉన్నారు వాళ్ళు. ఉదయం నుండి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, ఛాన్స్ ఎప్పుడు వస్తుంది గొడవ పడాలని, కొట్టాలి చంపాలనే ఉద్దేశం వాళ్ళది క్లియర్ కనబడేది అక్కడ. విత్ ఇన్ 3 to 4 minutes, ఆ వీడియో చూశారు కదా మీరు, ప్రీ ప్లాన్డ్గా ఒక కర్రలు తీసుకొని వచ్చారు. ఫస్ట్ ఒకరి ఇండికేట్ చేశారు ఈ వ్యక్తి ఇతనే అని చెప్పేసి. వాళ్ళ ఇంట్లో కన్స్ట్రక్షన్ ఏదైతే బిల్డింగ్ అవుతుందో దాని లోపల ఉన్న వాళ్ళందరూ కర్రలు పట్టుకొని వచ్చి దాడి చేయడం జరిగింది. సీసీ కెమెరాలో చూపెట్టినట్టుగా ఆ రోజు కూడా కుక్క వాళ్ళని ఏమైనా ఇబ్బంది పెట్టిందా, అందుకు అందుకు కొట్టారా, లేకుంటే ముందే ప్లాంట్గా ప్రిపేర్ అయ్యి కొట్టినట్టు కనిపించింది? లేదు లేదండి, కుక్క వాళ్ళు అనే సమస్య లేదు అక్కడ. కుక్కని తీసుకొని గేట్ తీసుకొని బయటకు వచ్చిన 30 seconds అటాక్ అయింది ఇది. వీళ్ళు ఇక్కడ నుండి వెళ్తూ ఆ లోపల ఉన్న వాళ్ళకి ఇంటిచ్చారు, వ్యక్తి బయటకు వచ్చింది రండి అని చెప్పేసి. అది క్లియర్గా మనకు తెలుస్తుంది ఆ వీడియోలో కూడా. అయితే అది దాడి ఎంత దారుణంగా చేశారు వాళ్ళు అంటే, ఆల్రెడీ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు తప్ప వేరే వాళ్ళు చేయరు ఇట్లాంటివి. వాళ్ళకు మానవత్వం లేదు. వాళ్ళు ఒక ఆడమనిషి మధ్యలో వచ్చిందన్న జాలి దయ కూడా లేకుండా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఉన్నారు అంటే ఖచ్చితంగా డ్రగ్స్ అడిక్ట్ అయి ఉన్న వాళ్ళు. ఎంత సమయం ఈ దాడి కొనసాగింది ఆ రోజు? 3 to 4 minutes అండి, 3 to 4 minutes. ఖచ్చితంగా వాళ్ళు హత్య చేయాలన్న ఇంటెన్షన్తో వచ్చారు ఇక్కడ. ఇది హత్యా ప్రయత్నంగా మిగిలింది, ఎందుకంటే ఆమె వాళ్ళ భార్య అడ్డుపడింది కాబట్టి కొంచెమైనా దెబ్బలు తగలేకుండా ఉన్నాయి, అందుకే బతికిండు ఆ మనిషి. లేకపోతే మాత్రం ఇది ఖచ్చితంగా వాళ్ళు హత్య చేయాలన్న ప్లాన్తో వచ్చిన ఇంటెన్షన్ క్లియర్ కనబడుతుంది అక్కడ. ఎవరు చూసినా కానీ ఆ వీడియోస్ ఇదే ఉంటుంది. ముఖ్యంగా ఏంది అంటే ఆ కుక్కను కొట్టిన విధానం అండి. ఆ కుక్క యజమానులు అక్కడ ఉండి వాళ్ళని కొడుతుంటే అక్కడ నుండి రాలేకపోయి వాళ్ళ పక్కనే ఉంటే దానిపైన వాళ్ళ కసి చూపించారు, ఒక రాక్షసత్వం చూపించారు. అది అక్కడ నుండి తప్పించుకొని ఇంట్లోకి వస్తే దాని తలపైన కొట్టిన విధానం కూడా. ఇది పెట్ లవర్స్ ఎవరైనా కానీ జంతు ప్రేమికులు అందరూ ఖండించాలి, వీళ్ళ మీద కఠినమైన శిక్షలు పడాలి. ఇప్పుడు మేము పోలీస్ ఏదైతే యాక్షన్ తీసుకుని దానిపైన హ్యాపీగా ఉన్నాము. కాకపోతే ఇట్లాంటి దాడులు కానీ ఇట్లాంటి చర్యలు ఇంకోసారి జరగకుండా మా బస్సుకి కూడా సెక్యూరిటీ పరంగా పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి. ఇక్కడ వీళ్ళు ఇంకా ఫ్యూచర్లు ఇంకేమేమి చేస్తారు అన్న భయం మాత్రం ప్రతి బస్సులు ఉన్న ప్రతి ఇంటి ఓనర్లకి ఇప్పుడు కలుగుతుంది. మేము కూడా ఇంటి ఓనర్స్ అందరం కలిసి కూడా దీని మీద ఏం చేయాలనేది ఆలోచించుకుంటాం. అలాగే విధంగా బాధితుడి సొంత అన్నయ్య గారు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం అసలు ఏం జరిగిందని. మీరు చెప్పండి, ప్రస్తుతం మీ తమ్ముడి పరిస్థితి ఎట్లుంది, హాస్పిటల్లో ఉన్నారంటున్నారు కదా, ఏంటి పరిస్థితి? అన్కాన్షియస్ స్టేజ్ ఉన్నారండి. నిన్న సర్జరీ జరిగింది, చాలా మేజర్ సర్జరీ జరిగింది. సో ఇక్కడ ఏంటంటే ఒక ఫీమేల్ అనే కంటెంట్ ఆలోచించినట్టు కూడా దాడి చేయడం జరిగింది. ఎందుకంటే ఒక హస్బెండ్ ఇప్పుడు మీ తమ్ముడే కాకుండా మీ మర్దల పైన ఇద్దరు, ఎందుకంటే పరిస్థితిలో ఆమె క్రిటికల్ ఉంది, ఆమె హెడ్ ఇంజ్ ఇద్దరికి హెడ్ ఇంజ్యూరీస్ ఉన్నారండి. యాజ్ వెల్ అస్ వల్ల ఆమె చేయి ఇరిగిపోయిందండి, అప్పుడు ఫింగర్స్ పనిచేయడం లేదు. సో అర్థం చేసుకుని ఎంత క్రూరత్వంగా ఇంత ప్లాన్గా వాళ్ళు చేసిన పని, అంటే తమ్ముని చంపేయాలనే డిసైడ్ అయ్యే వాళ్ళు వచ్చారు. వాళ్ళు చిన్న ఇన్సిడెంట్ పట్టుకొని ఒక కుక్క గొడవ పట్టుకొని వాళ్ళంతా చేయడం అంటే మీరు ఇంత క్రిమినల్ యాక్టివిటీస్ వాళ్ళు ఉన్నారు. దీనివల్ల మీకు నా ఒక రిక్వెస్ట్ చూడండి కొద్ది ఎలా ఉంటుందో. సో నార్మల్గా ఏంటంటే ఎవ్రీడే దినచర్య అండి, అతని 5:30 to 7 మధ్య డాగ్ని తీసుకెళ్ళి అట్టుకుడు వెళ్తాడు. 8,000 అన్ఫార్చునేట్గా ఫార్చునేట్గా అటు వెళ్ళింది. కుక్క అనేది మనం చెప్పినట్టు ఉండదు కదండి. సో అటు వెళ్ళగానే మనం పట్టుకున్నాడు వచ్చి. సో ఆ కన్స్ట్రక్షన్ చేసే ఓనర్ అక్కడ నిలబడింది అమ్మాయి. వెళ్ళినప్పుడు ఏం లేదమ్మా ఆయన పట్టుకుంటాను, ఏం గర్వదు అని చెప్పి చెప్పగానే కాముష్ కాకుండా వాళ్ళ హస్బెండ్ వచ్చాడు. వచ్చి మీ ఏంటో నన్ను బెదిరి కుక్కర్తో కనిపిస్తారన్నట్టు మాట్లాడారు. అలా లేదన్నా సారీ, అది చాలా అనుకోకుండా వచ్చి పట్టుకున్నాను కూడా, ఏం చేయలేదు అన్న రిక్వెస్ట్ చేసినా కూడా మేము కుక్కలతో కాదు మనుషులతో కొట్లాడతాము, మేము ఎంత దూరమైనా వెళ్తాం మేము అన్న వాదన వినిపించారు వాళ్ళు. సో ఆ తర్వాత కూడా వాళ్ళు ఏమనుకుంటా బ్యాడ్ వర్డ్స్ యూస్ చేసి తమ్ముని కొట్టడం స్టార్ట్ చేస్తారు వాళ్ళు. అప్పుడే కేవలం కుక్క అక్కడికి వెళ్ళినప్పుడు మొదలైనటువంటి సంఘటనేనా, లేదా అంతకుముందు ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయి మీకు? వాళ్ళు ఎవరిలో మనకు తెలియదు అండి. మేము 40 ఇయర్స్ నుంచి ఉన్నాము, వాళ్ళ ముఖాలు మేము చూడలేదు. కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఒక 2-3 times చూసాం వాళ్ళ అంతే. సో మనకు వాళ్ళ వేరు ముఖ పరిచయంలో మాటలు కూడా లేవు మనకు. అంటే కొత్తగా ఇక్కడికి వచ్చారా? లేరండి, వాళ్ళు అక్కడ 1.5 ఇయర్ 1 ఇయర్ బ్యాక్ ల్యాండ్ కొన్నారు. కన్స్ట్రక్షన్ రీసెంట్గా స్టార్ట్ చేశారు వాళ్ళు.
అందులో అప్పుడప్పుడు చూస్తాము. ఇప్పుడు మనకేం పని అండి, ఎవరు చేసుకోగలుగుతారు, మనకు అవసరం లేదు. అంటే ఈ అయిన గవర్నమెంట్ ఎంప్లాయీ కూడా నాకు అవసరం లేదు, చాలా పని అని చేసుకున్నా. కానీ వీళ్ళు ఏంటంటే ఆ రోజు 8th రోజున పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అని రోజు కూడా చెప్పారు వీళ్ళు. నేను అంత చూస్తాను, నేను చంపేస్తాను, అంత వరకు నేను నిద్రపోను అన్న ఒక్క మాటలు కూడా వినడం జరిగింది. నేను ఎస్ఏ గారికి కూడా తీసుకెళ్ళాను, ఇక ఈ మాట ఇట్లా మాట్లాడుతున్నాను. ఆ రోజు కూడా నేను చెప్పినా కూడా మేము మాట్లాడతామండి, అవసరం లేదని చెప్పారు. సో వాడు చెప్పిందే కక్ష కట్టి తా పిల్లలు లేని సమయం చూసి వాడి మీద దాడి చేయడం జరిగింది. ఈరోజు అమానుషంగా ఏం చేస్తారు మీ తమ్ముడు? తమ్ముడు గవర్నమెంట్ ఎంప్లాయీ అకాడమీలో పనిచేస్తారు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హిమాయత్ నగర్. అతను సెక్షన్ ఇన్ఛార్జ్గా పనిచేస్తారు సార్ ప్రస్తుతానికి. ప్రస్తుతం డాక్టర్లు ఏమంటున్నారు? సార్ వాళ్ళు నిన్న సర్జరీ చేశారు సార్ ఇద్దరు చేయలకు, అండ్ హెడ్ నుంచి ఉన్నాయి కొద్దిగా. అంటే అదేంటంటే మూలలు ఉన్నాయండి, ఆ స్టిక్స్ మూలలు ఉన్న వాళ్ళ మొత్తం లోతుగా వెళ్ళింది. సో హెడ్ మీద 14 inches పడ్డాయి అండి ఇద్దరికి. సెంటరింగ్ కర్రలతో కొట్టారు, దానికి మూలలు ఉంటాయి కాబట్టి చిన్న చిన్న దాంతోనే కొట్టారు. అదేంటే మూలలు దిగిపోయాయి, దిగిపోయి కొద్దిగా ఇంకొద్దిగా ముందుకెళ్తే బ్రెయిన్కి ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి డాక్టర్ గారు చెప్పారు మన రిపోర్ట్లో. సో ఇప్పుడు అన్కాన్షియస్ స్టేజ్ నుంచి బయటకు వచ్చారు ఈరోజు రూమ్కి. సో మేము అక్కడికి వెళ్తామండి, మీ తర్వాత అక్కడికి వెళ్ళి చూడడం జరుగుతుంది ఇప్పుడు. సో అది అంటే కొత్తగా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి అక్కడ సెంటరింగ్ సంబంధించినటువంటి కర్రలు, దానికి మూలలు కూడా ఉంటాయి. సో వాటితోని దాడి చేయడం వల్ల ఇంకా ఇంపాక్ట్ ఎక్కువగా ఉందంటూ కూడా చెప్తున్నారు. మరొకరు ఉన్నారు అప్పుడు ఉన్నటువంటి వ్యక్తి, వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, ఈ ఘటన జరిగిన దానికి ప్రధాన కారణంగా కుక్కే అని చెప్పేసి అంటున్నారు, దీంట్లో ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఓన్లీ దీనికి సంబంధించింది అంటారు? ఇది కుక్కే ప్లస్ కుక్క అంటే అది కామన్, నార్మల్ కామన్ అండి. అది ఏదో తెలియక వెళ్ళింది అయిపోయింది. సో ఇది ఏంటంటే ఇది 100% ఇది డ్రగ్స్ సంబంధించింది. డ్రగ్స్ చేసుకుని ఉన్నారు వాళ్ళు, ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రగ్స్ చేసుకొని ఉన్నారు. మేము ఇక్కడ మేము 40 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ నుంచి ఇక్కడ ఉంటాం. మీ చిన్నప్పటి నుంచి మేము ఫ్రెండ్స్ మీ, కానీ మాకు ఇక్కడ రక్షణ కలిగించాలండి. నాకు ఎప్పుడు రక్షకు ఉండాలి ఈ చౌరస్తాలో, బంగారు మిశ్రమ గుడి నియర్ బై చర్ల అక్కడ చౌరస్తా దగ్గర కంపల్సరీ రక్షకు ఉండాలి. మార్నింగ్ 9 to 2 o'clock వరకు ఎవ్రీడే డ్రగ్స్ నడుస్తుందండి. మెయిన్ అరికట్టాల్సింది ఒకటి డ్రగ్స్. వాళ్ళు డ్రగ్స్ మీద ఉన్నారు. 3 persons అప్పుడు అటాక్ అయింది. సీసీ ఫుటేజ్లో చూస్తే 3 persons ఇక్కడ నుంచి వచ్చారు, 4 persons అక్కడ నుంచి వచ్చారు. దాన్ని బట్టి చూస్తుంటుంటే వాళ్ళు అక్కడ నుంచి ప్రీ ప్లాన్గా చేయడం జరిగింది. ఇప్పుడు ఇంటి మీద 2 cameras ఉన్నాయి, 2 CCTV కెమెరాలు కూడా పెట్టుకోవడం జరిగింది. సో ఇప్పుడు సీసీ కెమెరాలు విజువల్స్ వచ్చినాయి కదా, అవి దీంట్లో రికార్డ్ అయినాయన్నా? ఇవి ఎప్పుడు పెట్టినారు? ఇది మామూలుగా రీసెంట్లీ పెట్టారు, ఒక 10 days వాళ్ళు అట్లా పెట్టారు. ఇప్పుడు ఇప్పుడు దాడికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి కదా, అవి ఏ కెమెరాలు రికార్డ్ అయినాయి? ఈ 2 cameras, ఈ కెమెరాలు ఆ పక్క దాని రెండింటిల కెమెరాలు రికార్డ్ అయినాయి. సో ఆ ఘటన జరిగినప్పుడు ఇప్పుడు చుట్టుపక్కల ఇంతమంది ఉన్నారు కదా, వాళ్ళు కాపాడడానికి ధైర్యం చేయలేదు? ఎవ్వరూ లేమండి ఆ టైంలోను. ఆ టైంలో వితిన్ 3 minutes త్రీ మినిట్స్ అండి జస్ట్. అంటే మేము ఎవరినా పక్క పక్కన ఇల్లు మా అందరం, ఒకవేళ మా సైడ్ వచ్చినా సరే ఒక దెబ్బ పడేది కాదు. ఇంకా మేము వాళ్ళని తరిమి కొట్టేవాళ్ళము, అంత పెద్ద ఇది. కానీ జస్ట్ ఆయన ఏంటంటే ఎవరు కదా, కొంచెం మంచిగానే ఉంటాడు మనిషి, నా పైన ఎట్లుంటాడు బాగానే ఉంటాడు. ఎవ్రీ మార్నింగ్ ఈవినింగ్ బాగా జిమ్కి వెళ్తుంటాడు, గట్టిగా ఉంటాడు మనిషి. ఒకరి దగ్గర కానీ సంజాంచుకుందాం అనుకున్నాడు. అంతవల్ల 4-7 అటాక్ చేసే లోపల ఆయనకి ఏం చేయాలో తోచలేదు. వేసి అక్కడ పడి ఆ కార్ దగ్గర పడేసి కొట్టినారు. అదే కార్ దగ్గర పడేసి కొట్టినారు. ఫస్ట్ కాలం మీద కొట్టేశారు, పటాపటా రాడ్లతో, ఇంత రాడ్లు కట్టలు, సెంటరింగ్ రాడ్లు కట్టలు ఉంటాయి కదా, దాంతో కొట్టారు. కాళ్ళతో మీద కొడితే ఎక్కడ జరగకుండా ఉంటాడని చెప్పేసి కాలం మీద కొట్టారు. అంత లోపల వాళ్ళ మదర్ వచ్చి ఆపుతుంది, ఆపుతలేదు. అంత లోపల వాళ్ళ భార్య వచ్చింది, వాళ్ళ భార్య వచ్చి కూడా ఆపుతుంటే కూడా ఆపుతలేదు. వాళ్ళ భార్య పోయి ఆయన మీద అప్పుడు పడుకుని ఉంటే ఇట్లా అలా భార్య లేకపోతే ఇలా శ్రీనాథ్ అనేవాడు ఉండేవాడు కాదు. అంత మొత్తం నెత్తిపోయిన అంత రాడ్ బలంగా కొట్టడానికి ప్రీ ప్లాన్గా వచ్చారు. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందంట వాళ్ళది? ఇప్పుడే తెలిసింది, కొంచెం ఇప్పుడే వచ్చారు. జస్ట్ మాట్లాడదని ఇన్ఫర్మేషన్ ఇప్పుడే వచ్చింది హాస్పిటల్ నుంచి. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలి మేము. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.